హాయ్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం ఒక సిచ్యువేషన్ గురించి డిస్కస్ చేసాం. లెట్స్ కంటిన్యూ ద డిస్కషన్ ఆన్ దట్ సిచ్యువేషన్ ఈ క్లాస్లో కూడా. దీనికి V1, దీనికి V2, ఇది θ1, ఇది θ2, దీని వెలాసిటీ V3. సో మనం ప్రీవియస్ క్లాస్లో దీని లెంత్ తగ్గుతుంది అని చూసాం. దీని లెంత్ తగ్గితే దీని లెంత్ పెరగాలి. సో వి హ్యావ్ డిస్కస్ దాట్ సిచ్యువేషన్. ఇప్పుడు దీని లెంత్ తగ్గుతుంది అండ్ దీని లెంత్ పెరుగుతుంది, అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? దీని లెంత్ తగ్గుతుంది, దీని లెంత్ పెరుగుతుంది, అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే, దీని లెంత్ పెరగడానికి ఈ ఇన్స్టెంట్లో, ఐ మీన్ లెంత్ పెరుగుతుంది అంటే ఈ ఇన్స్టెంట్లో ఈ థ్రెడ్ లెంత్, ఈ ఇట్ సైడ్ ఉన్న థ్రెడ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ దిస్ థ్రెడ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఆ ఇన్స్టెంట్లో దిస్ లెంత్ ట్రైస్ టు ఇంక్రీజ్ అన్నప్పుడు ఆఫ్ ద వెలాసిటీస్ అనేవి ఎలా ఉండాలి? ఇట్ హ్యాస్ టు బి ఇది పుల్లి, ఇది పి. ఓకే, ఇది V3, ఇది V2, రెండింటికి సేమ్ వెలాసిటీస్ ఉన్నప్పుడు ఉంటే పాయింట్, ఇది సేమ్ వెలాసిటీ పాయింట్. ఒకవేళ తక్కువ వెలాసిటీ, బీకి తక్కువ వెలాసిటీ ఉంటే ఈ పాయింట్ ఇటు వస్తుంది, అప్పుడు ఈ లెంత్ అనేది పాత లెంత్ కన్నా తక్కువ అవుతుంది. వాట్ వీ నీడ్ ఇస్ దీని లెంత్ పెరగాలి, ఆ ఇన్స్టెంట్లో పెరగాలి అంటే బి ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. సేమ్ వెలాసిటీ తోటి వచ్చే పాయింట్ కన్నా ఇంకొంచెం అహెడ్ ఉండాలి, అంటే బి వెలాసిటీ అనేది ఎక్కువ ఉండాలి వెన్ కంపేర్డ్ విత్ పి. దెన్ ఓన్లీ ఫైనల్ పొజిషన్ ఇలా ఉంటుంది. ఐ మీన్ సో అప్పుడు దిస్ లెంత్ ఈజ్ గ్రేటర్ దెన్ దిస్ లెంత్, అంటే ఇనిషియల్ లెంత్ కన్నా it tries to increase because this length is greater than this length. So B velocity అనేది ఎక్కువ ఉండాలి రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ లెంత్ పెరగడం కోసం. ఆ ఇన్స్టెంట్లో పెరగాలి అంటే V2 has to be greater than V3. And right part of the string length ఆ ఇన్స్టెంట్లో పెరగడానికి ట్రై చేస్తుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ లెంత్ అనేది తగ్గాలి. ఇలా ఉంటుంది, దీని లెంత్ తగ్గాలి. లెట్స్ సే దిస్ ఈజ్ ద సేమ్ వెలాసిటీ పాయింట్, సేమ్ వెలాసిటీ పాయింట్ మనం యూ కెన్ సీ ఎనీ ఆఫ్ ది పాయింట్స్. దీన్ని అక్కడ నుంచి దీన్ని చూస్తారా, దీన్ని అక్కడ నుంచి దీన్ని చూస్తారా, ఇట్స్ యువర్ విష్. ఇక్కడ మనం ఎలా చూసాం, యూ కెన్ ఆల్సో సే బి ఇక్కడ ఒక సేమ్ వెలాసిటీ పాయింట్ అప్పుడు లెంత్ పెరగాలి అని అంటే యూ కెన్ ఆల్సో సే ఇన్ దిస్ వే, ఎలా బి ఇటువైపు ఉంటే ఇది సేమ్ లెంత్, అదే సారీ సేమ్ వెలాసిటీ ఉన్నప్పుడు ఉండే లెంత్, ఐ మీన్ ఈ లెంత్ ఎంతనో అదే లెంత్, సేమ్ వెలాసిటీ లెంత్ ఉన్నప్పుడు మారదు. బీని అక్కడ నుంచి ఒకవేళ పి ఇక్కడ ఉన్నప్పుడు లెంత్ పెరుగుతుంది, పి ఇక్కడ ఉన్నప్పుడు లెంత్ తగ్గుతుంది. దట్ మీన్స్ పి కొంచెం ముందు ఉండాలి సేమ్ వెలాసిటీ పాయింట్ కన్నా, అంటే బి కన్నా పి వెలాసిటీ తక్కువ ఉండాలి. సో యూ కెన్ సే దట్ పాయింట్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి చూసానో చెప్పొచ్చు, విత్ రెస్పెక్ట్ టు పి చూసానో చెప్పొచ్చు. పుల్లి ఇక్కడ ఏ అండ్ పుల్లి, ఓకే విల్ సీ విత్ రెస్పెక్ట్ టు ది ఏ, ఇది సేమ్ వెలాసిటీ పాయింట్,
సేమ్ వెలాసిటీ ఉంటే ఇలా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ వాట్ వి నీడ్ ఇస్ ఆ ఇన్స్టెంట్లో దీని లెంత్ అనేది తగ్గాలి. ఎందుకు తగ్గాలి? బికాస్ ఈ ఇన్స్టెంట్లో ఈ లెంత్ పెరుగుతుంది అంటే ఆబ్వియస్లీ ఈ ఇన్స్టెంట్లో దీని లెంత్ తగ్గాలి. ఎప్పుడు తగ్గుతుంది? లెట్స్ ఫిక్స్ దిస్. ఏ పి అనేది ఇక్కడ ఉంటే లెంత్ తగ్గుతుందా, ఇక్కడ ఉంటే లెంత్ తగ్గుతుందా? ఆబ్వియస్లీ ఇక్కడ, బికాస్ వాట్ ఈస్ అ పర్పెండిక్యులర్ పాయింట్. ఎందుకు అక్కడ అంటే ఎక్స్ప్లెయిన్, యా దిస్ ఈస్ పర్పెండిక్యులర్ పాయింట్. దీని నుండి ఎంత దూరం పోతే నువ్వు అంత లెంత్ పెరుగుతూ ఉంటుంది, రైట్? సో ఇది సేమ్ వెలాసిటీ పాయింట్. సో ఖచ్చితంగా దీనికన్నా ముందుంటేనే లెంత్, సేమ్ వెలాసిటీ పాయింట్ కన్నా లెంత్ తగ్గుతుంది, ఆఫ్టర్ అంటే లెంత్ పెరుగుతుంది. ఈ ఇన్స్టెంట్లో లెంత్ తగ్గాలి కాబట్టి ఇట్ హ్యాస్ టు బి బిఫోర్ ద సేమ్ వెలాసిటీ పాయింట్. దిస్ ఇస్ ద బిఫోర్ ద సేమ్ వెలాసిటీ పాయింట్ అంటే ఏ కన్నా ఈ సేమ్ వెలాసిటీ పాయింట్, ఏ కన్నా పి వెలాసిటీ అనేది తక్కువ ఉండాలి. సో వి త్రీ ఈజ్ లెస్ దాన్ వి అంటే ప్రీవియస్ కేసులో ఎలా వచ్చింది, ఇట్ సైడ్ ఈ ఇన్స్టెంట్లో ఇట్ సైడ్ లెంత్ పెరుగుతుంది అని తీసుకున్నప్పుడు V3 అనేది V2 కన్నా అండ్ ఆల్సో V1 కన్నా తక్కువ ఉంది. ఈ ఇన్స్టెంట్లో రైట్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ లెంత్ అనేది తగ్గుతుంది అన్నప్పుడు V3 వెలాసిటీ అనేది దీనికన్నా ఎక్కువ ఉండాలి ప్రీవియస్ కేసులో. సో ఇక్కడ లెంత్ తగ్గుతుంది, ఇక్కడ లెంత్ పెరగాలంటే V3 హ్యాస్ టు పులీ హ్యాస్ టు బి ఫాస్టర్ దెన్ ఏ. సో ప్రీవియస్ కేసులో V3 అనేది రెండింటికన్నా ఎక్కువ వెలాసిటీ ఉండాలి. ఈ కేసులో వేడు దీని లెంత్ పెరుగుతుంది అని అనుకున్నప్పుడు V3 వెలాసిటీ అనేది బోత్ V1 అండ్ V2 పుల్లీ వెలాసిటీ అనేది బోత్ ద మాసెస్ A అండ్ B కన్నా తక్కువ ఉండాలి ఈ కేసులో, ఈ ఇన్స్టెంట్లో. సో యా అకార్డింగ్లీ హౌ ద ఈక్వేషన్ వుడ్ బి, ఈ ఇన్స్టెంట్లో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంక్రీజ్, రైట్? మనం అది అనుకున్నాం. యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్ విల్ ఇది V3తో ఇది V2తో తీసుకెళ్తే వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ది V1, దట్స్ ద సిచ్యువేషన్ ఈ ఇన్స్టెంట్లో. ఐ మీన్ ఈ ఇన్స్టెంట్లో దీనికి V3 వెలాసిటీ, దీనికి V2 వెలాసిటీ ఇస్తే V1 వెలాసిటీ ఎలా ఉంటుంది, అలా చూడాలి సిచ్యువేషన్ని. ఓకే, సో ఏం ఈ ఇన్స్టెంట్లో దీని లెంత్, ఓకే మనం V3 ఈజ్ గ్రేటర్ V3 ఈజ్ లెస్ దాన్ V2 అనుకున్నాం. సో ఇన్స్టెంట్లో దీని లెంత్ పెరుగుతుంది అని అనుకుంటే V3 అనేది V2 కన్నా తక్కువ ఉండాలి. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ హ్యాస్ టు బి ఈ ఇన్స్టెంట్లో రేట్ ఆఫ్ ఇంక్రీజ్ హ్యాస్ టు బి ఇన్స్టెంట్లో రేట్ ఆఫ్ డిక్రీజ్. ఈ ఇన్స్టెంట్లో లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ ఇస్ థ్రెడ్ లెంత్ అనేది ఈ ఇన్స్టెంట్లో తగ్గుతుంది, రైట్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్లో పెరుగుతుంది కాబట్టి తగ్గుతుంది. సో స్ట్రింగ్ లెంత్ అనేది కాన్స్టెంట్ కాబట్టి లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్లో ఆ ఇన్స్టెంట్లో ఎంత తగ్గుతుందో రైట్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్లో ఆ ఇన్స్టెంట్లో అంత పెరుగుతుంది. సో రేట్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ ద లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ హ్యాస్ టు బి ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద రైట్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్. So what is the rate of decrease in the left part of the string? This is V1, this is V3, this is theta 1. This is also theta 1. So along the thread is V1 cos theta 1, perpendicular to the thread is V1 sin theta 1. సేమ్ పుల్లీకి కూడా ఎలాంగ్ ది థ్రెడ్ ఏమో V3 cos theta 1
perpendicular to the thread demo, V3 sin theta one. As I said, I mean, we have discussed on in the previous classes, length change ni Einstein lo, length separation ni or the length ni effect chese component of velocities are only parallel velocities, parallel to the line joining the these two points or pulley and this other end of the string. These doesn't affect in the rate of decrease or increase in the separation or length. Only along the line unna, along the line joining the between these two points unna velocities maatrame viti ee rendittiki madhya separation lo gaani separation ni affect chestayi. So manam ee length perugutundi anukunam kabatti length taggali. ఈ లెంత్ తగ్గాలి అని అంటే ఈ ఇన్స్టెంట్లో ఇట్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ లెంత్ అనేది తగ్గాలి అని అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ లెంత్ తగ్గాలి కాదు ఈ ఇన్స్టెంట్లో లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్కి ఆ ఇన్స్టెంట్ లెంత్ తగ్గాలి అని అంటే దిస్ మూమెంట్ ఆఫ్ దిస్ పుల్లీ ట్రైస్ టు ఇంక్రీజ్ ద సపరేషన్ ఇంక్రీజ్ ద లెంత్ దిస్ మూమెంట్ ఆఫ్ దిస్ mass A or this other end tries to decrease the separation. What we need is eventually decrease. So ఇది ఎక్కువ ఉండాలి వి వన్ కాస్ టీటా వన్ మైనస్ వి త్రీ కాస్ టీటా వన్. ఇది ఈ ఇన్స్టెంట్లో అట్ దిస్ ఇన్స్టెంట్ రేట్ ఆఫ్ డిక్రీజ్. అండ్ ఈ ఇన్స్టెంట్లో రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఏమవుతుంది ఇది వి త్రీ ఇది వి టూ ఇది టీటా టూ అయినప్పుడు ఇది టీటా టూ ఇది టీటా టూ దీని వెలాసిటీస్ని స్ప్లిట్ చేస్తే వి టూ కాస్ టీటా టూ V2 sin theta 2 V3 cos theta 2 V3 sin theta 2. So right side అనేది ఆ ఇన్స్టెంట్లో దీని లెంత్ పెరుగుతుంది కాబట్టి ఈ వెలాసిటీ అనేది ఈ లెంత్ని పెంచడానికి ట్రై చేస్తుంది ఈ వి త్రీ కాస్ టీటా త్రీ దిస్ పార్ట్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ దిస్ పులి అనేది వెలాసిటీని తగ్గించడానికి ట్రై చేస్తుంది. సో ఎవెన్చువల్లీ లెంత్ పెరుగుతుంది కాబట్టి దిస్ థింగ్ హ్యాస్ టు బి గ్రేటర్ దెన్ దిస్ వెలాసిటీ దిస్ వెలాసిటీ హ్యాస్ టు బి గ్రేటర్ దెన్ దిస్ వెలాసిటీ. ఈ వెలాసిటీ ఏంటిది వి టూ కాస్ టీటా టూ మైనస్ వి త్రీ కాస్ టీటా టూ ఇదేంటిది రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అండ్ రేట్ ఆఫ్ డిక్రీజ్ అండ్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది సేమ్ ఉండాలి ద మ్యాగ్నిట్యూడ్ హ్యాస్ టు బి సేమ్ ఎంత తగ్గాలని ట్రై ఎంత తగ్గుతుందో అంత పెరగాలి ఇక్కడ బికాస్ ది స్ట్రింగ్ లెంత్ ఈజ్ ఓవరాల్ కాన్స్టెంట్ కాబట్టి. సో వి వన్ కాస్ టీటా వన్ మైనస్ వి త్రీ కాస్ టీటా వన్ ఈక్వల్స్ టు వి టూ కాస్ టీటా టూ మైనస్ వి త్రీ కాస్ టీటా టూ వి వన్ మైనస్ వి త్రీ కాస్ టీటా వన్ ఈక్వల్స్ టు వి టూ మైనస్ వి త్రీ కాస్ టీటా టూ. ఇది మనకు వచ్చిన ఫైనల్ రిలేషన్ బిట్వీన్ ద వెలాసిటీస్ ఆఫ్ దీస్ త్రీ. అయితే ఇక్కడ ఈ సిచ్యుయేషన్ని
ఇంకోలాగా చూద్దాం, దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు పుల్లీ చూద్దాం. విల్ సీ ద హోల్ సిచ్యువేషన్ విత్ రెస్పెక్ట్ టు ద పుల్లీ, హౌ ద మోషన్ ఈస్ ఎట్ దాట్ పర్టిక్యులర్ ఇన్స్టెంట్. So what happens when we see the whole situation with respect to the pulley, with respect to pulley chustunam kabatti idi v1. సో పుల్లీ వెలాసిటీ ఇలా, సో నెట్ టైం అవుతుంది v1 ఇస్ గ్రేటర్ దాన్ v3, కాబట్టి ఏ అనేది విత్ రెస్పెక్ట్ టు దిస్ పుల్లీ ఏ అనేది రైట్ సైడ్ వెళ్తుంది ఎంత v1 మైనస్ v3 తోటి. v2కి ఇనీషియల్గా లెఫ్ట్ వర్డ్ ఉంది, బ్లాక్ బీకి విత్ రెస్పెక్ట్ టు పుల్లీ ఏంది దీనికి ఉండే v3ని రివర్స్ చేసి దీనికి చూసుకుంటుంది. ఇనిషియల్లీ v2కి బ్లాక్ బీకి రైట్ సైడ్ v2 ఉంది, రివర్స్ చేసి దీనికి చూసినప్పుడు రిలేటివ్లీ v2 ఇస్ గ్రేటర్ దెన్ v3, కాబట్టి విత్ రెస్పెక్ట్ టు పుల్లీ బ్లాక్ బి మూవ్స్ టువర్డ్స్ రైట్. ఇంత. సో θ1 θ2 విత్ రెస్పెక్ట్ టు పుల్లీ ఇది. సో అప్పుడు రిలేషన్ ఎలా ఉంటుంది? ఇక్కడ దీని మూమెంట్ లేదు విత్ రెస్పెక్ట్ టు పుల్లీ, కాబట్టి అది అక్కడే ఉంటుంది. ఓన్లీ మూమెంట్ ఈస్ అట్ ద ఉన్న 2 ఎండ్స్ ఆఫ్ ది స్ట్రింగ్సే మూవ్ అవుతున్నాయి. v1 θ1 అన్నప్పుడు v1 మైనస్ v3 ఇది ఇటు సైడ్, v2 మైనస్ v3 ఇది θ2. సో ఎలాంగ్ ఏముంటుంది? v1 మైనస్ v3 cos θ1 పర్పెండిక్యులర్ v1 మైనస్ v3 sin θ1 సేమ్. I'll draw this figure again. దీనికి ఎలాంగ్ ఎంత ఉంది? v1 మైనస్ v3 cos θ1 v1 మైనస్ v3 పర్పెండిక్యులర్గా sin θ1 దీనికి θ2 ఇది v2 మైనస్ v3. ఐఎమ్ జూమింగ్ దిస్ v2 మైనస్ v3 cos θ2 పర్పెండిక్యులర్గా v2 మైనస్ v3 sin θ2 సేమ్. ఇక్కడ v2 మైనస్ v3 cos θ2 పర్పెండిక్యులర్గా ఇంత v2 మైనస్ v3 sin θ2. సో దిస్ డజన్ ఎఫెక్ట్ పర్పెండిక్యులర్ వెలాసిటీని ఎఫెక్ట్ చేయవు. ఎంత ఇన్స్టెంట్లో ఈ అదర్ ఎండ్ ఎంత లూజ్ చేస్తుందో అంత కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో v1 మైనస్ v3 cos θ1 అనేది v2 మైనస్ v3 sin θ1 సేమ్ థింగ్. సారీ ఇట్స్ cos θ1 యాక్చువల్లీ cos θ2. Yeah.
విత్ రెస్పెక్ట్ టు పుల్లీ చూసాం కాబట్టి దిస్ ఈజ్ ద రిలేషన్. అయితే సో వాట్ ఈస్ ద ఫస్ట్ కేస్ దట్ వీ హవ్ డిస్కస్డ్ రైట్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ లెంత్ అనేది వీ అస్యూమ్డ్ తగ్గుతుంది అని తీసుకున్నాం. అవర్ కండిషన్ ఈజ్ దాట్ రైట్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ లెంత్ అనేది ఆ ఇన్స్టెంట్లో తగ్గితే లెఫ్ట్ పార్ట్ అనేది పెరగాలి. సో V3 అనేది V1 అండ్ V2 కన్నా ఎక్కువ ఉంటుంది అని చెప్పి అప్పుడు వచ్చింది. సో ఆ కేసులో మనకు వాట్ ఈజ్ ద ఫైనల్ రిలేషన్ బిట్వీన్ V1, V2 అండ్ V3? దట్ ఈజ్ V1, V2, V3. దీని లెంత్ తగ్గుతుంది, దీని లెంత్ పెరుగుతుంది అని తీసుకున్నాం మనం ఫస్ట్ కేసులో. దీని తగ్గాలంటే V3 అనేది V2 కన్నా ఎక్కువ ఉండాలి, దీని లెంత్ పెరగాలంటే V3 అనేది V1 కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడు వచ్చిన మనకు రిలేషన్, అప్పుడు విత్ రెస్పెక్ట్ టు పుల్లీ చూసినప్పుడు, అప్పుడు కేసు ఎలా ఉంది? విత్ రెస్పెక్ట్ టు పుల్లీ దీని రిలేటెడ్, పుల్లీ ఈజ్ అట్ రెస్ట్. దిస్ ఈజ్ బి పుల్లీ ప్రకారం ఇట్ సైడ్ V1 మైనస్ V3 మైనస్ V1, ఇది ఇట్ సైడ్ V3 మైనస్ V2. అవర్ సెకండ్ కేస్ ఈజ్ ఇది ఏ, ఇది బి, యా సేమ్ V3, V1, V2. బట్ మన సెకండ్ కేసులో దీని ఎంత పెరుగుతుంది అని కండిషన్ తీసుకుంటే దీని ఎంత తగ్గాలి. సో వీళ్ళెంత పెరగాలి అంటే ఇక్కడ V3 గ్రేటర్ దాన్ V1 అండ్ V3 గ్రేటర్ దాన్ V2. ఈ ఇన్స్టెంట్లో వీఆర్ టాకింగ్. ఇక్కడ V3 అనేది లెస్ దాన్ V1 అండ్ V3 అనేది లెస్ దాన్ V2. సో ఈ ఇన్స్టెంట్లో V3 అనేది లెస్ దాన్ V2 అయితేనే ఇక్కడ లెంత్ పెరుగుతుంది, వీ హ్యావ్ సీన్ టిల్ నో. అప్పుడు విత్ రెస్పెక్ట్ టు పుల్లీ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, యా దిస్ ఈజ్ ద విత్ రెస్పెక్ట్ టు పుల్లీ కాలం. అప్పుడు ఏ అనేది విత్ రెస్పెక్ట్ టు పుల్లీ V1 మైనస్ V3, బ్లాక్ బి ఈజ్ V2 మైనస్ V3. సో ఫస్ట్ కేసులో మనకు వచ్చిన రిలేషన్ ఏందో, ఏంటంటే ఇది ఇక్కడ లెంత్ తగ్గుతుంది అని అనుకుంటే మనకు వచ్చిన రిలేషన్ ఇది, అండ్ ఇక్కడ లెంత్ పెరుగుతుంది అన్నప్పుడు మనకు వచ్చిన రిలేషన్ ఇది. సి వాట్ హ్యాపెన్స్ హియర్ ఇస్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు పుల్లీ చూసినప్పుడు పుల్లీ వెలాసిటీ రెండింటికన్నా తక్కువ ఉంది కాబట్టి ఇలా వచ్చాయి, అండ్ పుల్లీ వెలాసిటీ ఈ రెండింటికన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఈ కేసులో రివర్స్ వచ్చాయి. బట్ రిలేషన్ ఈజ్ సేమ్, మైనస్ కామన్ తీస్తే, ఇందులో మైనస్ కామన్ తీస్తే బోత్ ది ఈక్వేషన్స్లో V3 మైనస్ V1, V3 మైనస్ V2 సేమ్. సో దీస్ టూ సిచ్యువేషన్స్ ఆర్ కైండ్ ఆఫ్ సిమిలర్, యా దీస్ టూ సిచ్యువేషన్స్. బట్ ఓన్లీ చేంజెస్ ఇక్కడ లెంత్ తగ్గుతుంది ఈ కేసులో, ఇక్కడ ఆ ఇన్స్టెంట్లో ఇక్కడ లెంత్ పెరుగుతుంది.
మనం ఇందాక ఈ రెండు మూవ్ అవుతున్నాయి, ఇది కూడా రైట్ సైడ్ మూవ్ అవుతుంది అని తీసుకుందాం. ఇఫ్ దిస్ మూవ్స్ బోత్ ఆఫ్ ది ఏ అండ్ బి మూవ్స్ రైట్ సైడ్, ఇఫ్ పుల్లీ మూవ్స్ లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ ఏమవుతుంది, అసలు ఈ సిచ్యువేషన్ పాసిబుల్ అవుతుందా? అసలు సిచ్యువేషన్ ఎప్పుడు పాసిబుల్ అవ్వాలి? ఒక అదర్ ఎండ్ థ్రెడ్ లూజ్ అవ్వాలి, ఇఫ్ ద అదర్ ఎండ్కి ఆ ఇన్స్టెంట్లో థ్రెడ్ తగ్గితే ఇంకో ఎండ్కి ఇంకో ఎండ్కి ఇఫ్ రైట్ పార్ట్ ఇంకో అదర్ సైడ్ ఆఫ్ దిస్ థ్రెడ్కి ఆ ఇన్స్టెంట్లో థ్రెడ్ పెరగాలి. సో దెన్ ఓన్లీ వీ కెన్ సే సిచ్యువేషన్ ఈజ్ పాసిబుల్. సో ఇక్కడ సిచ్యువేషన్ పాసిబులా కాదా? జస్ట్ లుక్ ఎట్ దిస్ థింగ్. యూ కెన్ సే ఈ ఇన్స్టెంట్లో నెక్స్ట్ ఇన్స్టెంట్ ఇట్ వెళ్తుంది, నెక్స్ట్ ఇన్స్టెంట్ ఇట్ వెళ్తుంది. సో దీస్ ఆర్ ది న్యూ పాయింట్స్. సో ఈ లెంత్ కన్నా ఆబ్వియస్లీ ఈ లెంత్ ఈజ్ గ్రేటర్. ఇఫ్ యూ గో ఇంకా పెంచుతూ పోతుంటే లైక్ దిస్ లైక్ దిస్. సో అంటే ఇటు నుండి ఇటు టిల్ట్ అయినప్పుడు లెంత్ ఈజ్ గ్రేటర్, యూ కెన్ సే దట్. దెన్ ఈ ఇన్స్టెంట్లో రైట్ పార్ట్ ఆఫ్ రైట్ సైడ్ అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ లెంత్ అనేది పాజిటివ్. ఐ మీన్ ఆ ఇన్స్టెంట్లో రైట్ సైడ్ అనేది రైట్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ ఇస్ ఆ ఇన్స్టెంట్లో లెంత్ అవసరం, బికాస్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ రైట్ సైడ్. అంటే లెఫ్ట్ సైడ్ ఆ ఇన్స్టెంట్లో ఇట్ హ్యాస్ టు ట్రై టు డిక్రీజ్. జస్ట్ లుక్ ఎట్ దిస్ థింగ్, ఇలా ఉంది ఈ పాయింట్ ఈ పాయింట్. వెన్ దిస్ మూవ్స్ లెఫ్ట్ వర్డ్ అండ్ వెన్ దిస్ మూవ్స్ రైట్ వర్డ్, దీని టిల్టింగ్ ఎటు ఉంటుంది? ఇటు ఉంటుంది. ఇన్స్టెంట్లో ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి ఫర్ సపోజ్ వచ్చినప్పుడు ఈ లెంత్ అనేది దీనికన్నా తక్కువ, బికాస్ యు టేక్ టూ లైన్స్. ఇఫ్ దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ లైన్, ఈ పర్పెండిక్యులర్ లైన్ నుండి ఎటు టిల్ట్ అయినా కానీ లెంత్ పెరుగుతుంది. ఇఫ్ టిల్టింగ్ ఈజ్ లైక్ దిస్, ఫస్ట్ ఇనిషియల్గా ఇలా ఉంది. సో ఇప్పుడు లెంత్ తగ్గాలి అని అంటే ఇది ఎటువైపు టిల్ట్ అవ్వాలి? ఇటువైపా లేకపోతే ఇటువైపా? దీని టిల్ట్ అనేది ఇంకా ఇలా ఉన్నప్పుడు పెరిగింది. టిల్ట్ ఇలా ఉంటే దీని లెంత్ పెరిగింది. ఒకవేళ టిల్ట్ ఇలా ఉన్నప్పుడు తగ్గేది. సో ఇక్కడ కూడా దీని టిల్ట్ అనేది ఇలా ఉంది, దట్స్ ద రీజన్ పాతదానికన్నా దీని లెంత్ తక్కువ. సో ఈ ఇన్స్టెంట్లో లెంత్ ఇట్ ఈస్ లూజింగ్ ద థ్రెడ్, ఈ ఇన్స్టెంట్లో ఇట్ ఈస్ కన్జ్యూమింగ్ ద థ్రెడ్ ఆర్ ఇట్ నీడ్స్ థ్రెడ్, బికాస్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ఇట్స్ లెంత్ రైట్ సైడ్ పార్ట్ అనేది. సో దిస్ సిచ్యువేషన్ ఈజ్ పాసిబుల్. అకార్డింగ్లీ యూ ఫైండ్ ద రిలేషన్, యూ ట్రై దిస్ బై యువర్ సెల్ఫ్. ఐ మీన్ జస్ట్ రిలేషన్స్ రాయడమే. V3 సేమ్ θ1 అండ్ θ2. If you make a slight change here, ఇది A అండ్ ఇది B.
ఇట్ ఈస్ మూవింగ్ రైట్ సైడ్, ఇది కూడా రైట్ సైడ్ వెళ్తుంది, ఇట్ మూవ్స్ లెఫ్ట్ ఫుట్. ఈ సిచ్యుయేషన్ పాసిబులా? ఓకే, జస్ట్ లుక్ ఎట్ ది లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఆబ్వియస్లీ దీని టిల్ట్ ఇలా ఉంది, సో ఖచ్చితంగా లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ ఈజ్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ఇట్ లెన్స్, అంతే రైట్ పార్ట్ అనేది ఆ ఇన్స్టెంట్లో ఇట్ హ్యాస్ టు లూజ్ లెంత్. దాని లెంత్ లూజ్ అవ్వాలంటే ఈ పుల్లీ అండ్ బి డైరెక్షన్స్, వెలాసిటీ డైరెక్షన్స్ అనేవి సేమ్ ఉన్నాయి. సో దీని లెంత్ లూజ్ అవ్వాలంటే దిస్ లెంత్ హ్యాస్ టు బి నెక్స్ట్ ఇన్స్టెంట్లో ఈ లెంత్ తగ్గాలి. సో వెన్ ఇట్ ఈస్ పాసిబుల్, అది ఎప్పుడు జరుగుతుంది, అది ఎలా పాసిబుల్, దీని లెంత్ తగ్గాలి ఎంత, దీని వెలాసిటీ ఎక్కువ ఉండాలా, దీని వెలాసిటీ ఎక్కువ ఉండాలా. సో ఖచ్చితంగా దీని వెలాసిటీ ఎక్కువ ఉండాలి, అప్పుడే టిల్ట్ అనేది ఇలా ఉంటుంది. దీని టిల్ట్ ఇలా ఉన్నప్పుడు లెంత్ తగ్గుతుంది, దీని టిల్ట్ ఇలా ఉన్నప్పుడు లెంత్ తగ్గుతుంది, యాజ్ యూ సీన్ ఇన్ ద ఫస్ట్ కేస్. సో దీని వెలాసిటీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దిస్ సిచ్యువేషన్ ఈజ్ పాసిబుల్. అంటే అయ్యా ఫైన్, ఆ ఇన్స్టెంట్లో ఈ సిచ్యువేషన్ పాసిబుల్ అవ్వాలంటే దీని వెలాసిటీ కన్నా ఎక్కువ ఉండాలి. సో టిల్ట్ ఇలా పాసిబుల్ అవుతుంది, లెంత్ తగ్గుతుంది, దెన్ ఇటువైపు పాస్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో సో ఇది పైకి వెళ్తుంది, ఈ సిచ్యువేషన్ పాసిబులా? ఇది పైకి వెళ్తుంది అంటే ఖచ్చితంగా ఇట్ నీడ్స్ థ్రెడ్. ఒక పుల్లి థ్రెడ్తో పైకి వెళ్ళింది అంటే ఇట్ నీడ్స్ థ్రెడ్, అది ఇలా ఉన్నా ఇట్ నీడ్స్ సమ్ థ్రెడ్, సమ్ అమౌంట్ ఆఫ్ థ్రెడ్. ఈ లెంత్ అనేది పెద్ద ఈ లెంత్ కన్నా, సో టుగెదర్గా లెంత్ పులికి కావాలి. అప్పుడు ఏ లెఫ్ట్ సైడ్ జరగడం వల్ల ఈ పాయింట్ దిస్ ఇస్ V1, V2, లెట్స్ సే దిస్ ఇస్ V3, సేమ్ యాంగిల్స్ θ1 θ2. సో యూ ఫైండ్ అవుట్ బై యువర్ ఓన్, ఇది V1, V2, A అండ్ B, ఈ పుల్లి పైకి V3 వెలాసిటీతో వెళ్తుంది. సో అప్పుడు వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ V1, V2 అండ్ V3 ఎట్ దాట్ ఇన్సిడెంట్? ఇది పైకి వెళ్తుంది, ఇది రైట్ సైడ్ వెళ్తుంది అంటే దీని టిల్ట్ ఎటు ఉంటుంది? ఇటు ఉంటుంది, లెంత్ తగ్గుతుంది. దీని టిల్ట్ ఇటు ఉంటుంది, లెంత్ తగ్గుతుంది. ఈ తగ్గిన లెంత్ అనేది ఆ ఇన్స్టెంట్లో దీనికి పాస్ చేసి ఇట్ రెస్ట్ మూవ్ అప్వర్డ్. సో యా, సిచ్యువేషన్ ఈజ్ పాసిబుల్ V1కి, V2కి, V3కి ఇన్స్టెంట్లో. యూ ట్రై టు ఫైండ్ అవుట్ ద రిలేషన్ అండ్ లెట్స్ మేక్ ఎ చేంజ్ హియర్ ఇక్కడ. సో ఓకే, ఈ రెండు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కొంత థ్రెడ్ ఆబ్వియస్లీ లూజ్ అవుతుంది, ఆ థ్రెడ్ని వాడుకొని ఇది పైకి వెళ్తుంది. వాట్ ఇఫ్ ఇట్ గోస్ డౌన్, దిస్ పుల్లీ గోస్ డౌన్? వాట్ ఇఫ్ దిస్ పుల్లీ గోస్ డౌన్? ఈ రెండు దగ్గర రావడం వల్ల థ్రెడ్ లూజ్ అవుతుంది, ఈ దిగడం వల్ల కూడా థ్రెడ్ లూజ్ అవుతుంది. సో సిచ్యువేషన్ ఆ ఇన్స్టెంట్లో స్ట్రింగ్ టాట్ అయ్యి ఉండాలి అంటే లెట్స్ మేక్ ద డైరెక్షన్స్ ఆఫ్ దిస్ బ్లాక్స్ ఏ అండ్ బి ఇలా. సో వాట్ హ్యాపెన్స్ హియర్? దీని టిల్ట్ ఇది కిందకు వస్తుంది. ఓకే, ఇది కిందకు వస్తుంది ఆబ్వియస్లీ, దీని టిల్ట్ ఇలా ఉంటుంది. సో దీనికన్నా దాని లెంత్ పెద్ద, సో ఇట్ ట్రైస్ టు కన్జ్యూమ్ లెంత్, అది ఇది ప్రొవైడ్ చేస్తుంది. సేమ్, యూ ఫైండ్ అవుట్ ద రిలేషన్, దిస్ ఈజ్ V1, దిస్ ఈజ్ V2, దిస్ ఈజ్ V3, రిలేషన్ బిట్వీన్ V1 అండ్ V2 అండ్ V3 ఎట్ దాట్ పర్టికులర్ ఇన్స్టెంట్.
ఇది ఒక వాల్ లెట్స్ ఇది ఒక రాడ్ యు కెన్ సే లైక్ దిస్ దిస్ ఈజ్ అ రింగ్ ఈ రింగ్కి అటాచ్ అయ్యి ఒక థ్రెడ్ ఉంది దిస్ ఈజ్ ద పుల్లీ ఫిక్స్డ్ పుల్లీ దిస్ ఈజ్ బ్లాక్ ఈ ఇన్స్టెంట్లో దిస్ ఈజ్ తీటా దీని వెలాసిటీ వి అయితే వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ దిస్ బ్లాక్ ఎట్ దిస్ పర్టిక్యులర్ ఇన్స్టెంట్ సో వీ హ్యావ్ సీన్ వన్ కేస్ ఒకటి చూసాం ఏంటిది దిస్ థింగ్ ఏ అండ్ బి ఈ ఇన్స్టెంట్లో దీని వెలాసిటీ వి అయినప్పుడు దిస్ ఈజ్ తీటా వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ దిస్ బి సేమ్ సిచ్యువేషన్ సిమిలర్ సిచ్యువేషన్ దీని వెలాసిటీ వి అయినప్పుడు వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ దిస్ బ్లాక్ లెట్స్ ఎం అయితే అట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ వెలాసిటీస్ చేంజ్ అవుతాయి దీని వెలాసిటీ అండ్ ఆల్సో దీని వెలాసిటీ లెట్స్ లుక్ ఎట్ ద స్ట్రింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ అనేది ఇలా ఉంది రైట్ ఇదొక ఎండ్ ఇది ఇంకొక ఎండ్ ఓకే ఇలా కర్వ్ వచ్చింది బట్ యా పుల్లి హియర్ సి ఇక్కడ స్ట్రింగ్లో మూమెంట్ దేనికి ఉంది ఈ ఎండ్కి ఉంది మూమెంట్ ఈ ఎండ్కి ఉంది ఆబ్వియస్లీ ఇది రైట్ సైడ్ నాకు ఇది కిందకి జరుగుతుంది ఈ ఎండ్కి ఉంది ఈ ఎండ్కి ఉంది దిస్ ఈ పార్ట్కి ఉందా ఇలా ఓకే ఇది ఇది కిందికి వెళ్తున్నందుకు ఇట్ విల్ టిల్ట్ అండ్ బట్ అట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్ ఈ పార్ట్ ఇటు వెళ్ళట్లేదు ఇటు వెళ్ళట్లేదు సో ఇటు కానీ ఇటు కానీ ఇటు వెళ్ళినప్పుడు ఇట్ లూజ్ సమ్ థ్రెడ్ ట్రస్ట్ లూజ్ సమ్ థ్రెడ్ ఇటు వెళ్ళినప్పుడు ఇట్ ట్రస్ట్ కన్జ్యూమ్ సమ్ థ్రెడ్ పుల్లీ రెస్ట్లో ఉంది ఇక్కడ పుల్లీ ఈజ్ నాట్ మూవింగ్ సో ఓన్లీ ఈ టూ ఎండ్సే మూవింగ్ సో ఈ ఇన్స్టెంట్లో ఈ ఎండ్ రైట్ సైడ్ వెలాసిటీ వి అయినప్పుడు తీటా ఈ ఇన్స్టెంట్లో ఇది రైట్ సైడ్ వీతో వెళ్తున్నందుకు దిస్ రింగ్ ఈ ఇన్స్టెంట్ వెలాసిటీ అలాంగ్ ది థ్రెడ్ అనేది రింగ్ వెలాసిటీ ఈజ్ వీ కాస్ తీటా ఆర్ దిస్ ఎండ్ వెలాసిటీ ఈజ్ వీ కాస్ తీటా అలాంగ్ ఇట్స్ లెంగ్త్ పర్పెండిక్యులర్ టు ది లెంగ్త్ ఈజ్ వీ సైన్ తీటా అయితే ఈ ఇన్స్టెంట్లో అట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ స్ట్రింగ్ అనేది టాట్ ఇట్స్ నాట్ ప్రతి ఇన్స్టెంట్ ఇది లూజ్ అవుతూ ఏం లేదు స్ట్రింగ్ లెంత్ ఈజ్ కాన్స్టెంట్ ఈ ఇన్స్టెంట్లో వి సైన్ తీటా ఉంది దిస్ డజంట్ ఎఫెక్ట్ ఆన్ ది సపరేషన్ సో దిస్ వి కాస్ తీటా ఈ ఇన్స్టెంట్లో ఇట్ ఈస్ లూజింగ్ ఈ పార్ట్ అనేది దిస్ పార్ట్ యూ కెన్ సే రేట్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ దిస్ పార్ట్ ఈస్ వి కాస్ తీటా సో ఈ పార్ట్ యొక్క రేట్ ఆఫ్ ఇంక్రీజ్ హ్యాస్ టు బి సేమ్ వి కాస్ తీటా అంటే మాస్ ఎమ్ వెలాసిటీ హ్యాస్ టు బి వి కాస్ తీటా డౌన్వర్డ్ సి ది సిచ్యుయేషన్ ఈజ్ లైక్ ఈ సిచ్యుయేషన్ ఎలా ఉంది అంటే యు నో ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ దిస్ ఈజ్ వి కాస్ తీటా సారీ ఈ వెలాసిటీ అయితే కాన్స్టెంట్ రింగ్ వెలాసిటీ అనేది మనం వీతో రైట్ సైడ్ తీసుకెళ్తున్నాం విత్ కాన్స్టెంట్ వెలాసిటీ కానీ ఈ రింగ్ని రైట్ సైడ్ కాన్స్టెంట్ వీ వెలాసిటీతో తీసుకెళ్లేటప్పుడు అట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ దీని వెలాసిటీ మారుతుంది
ఎలా మారుతుంది? తీటా ఇక్కడ ఉన్నప్పుడు ఎట్ నెక్స్ట్ మూమెంట్ ఇలా వస్తుంది. ఇక్కడ ఒక తీటా, ఈ తీటా కన్నా ఈ తీటా పెద్ద, గ్రేటర్, బికాజ్ దిస్ ఈజ్ ద ఎక్స్టర్నల్ యాంగిల్ ఇన్ దిస్ ట్రయాంగిల్. సో ఇది రైట్ సైడ్ మూవ్ అవుతుంటే కొద్దీ దిస్ తీటా విల్ ఇన్క్రీజ్. తీటా ఇన్క్రీజ్ అయినప్పుడు కాస్ తీటా విల్ డిక్రీజ్, ఎవెన్చువల్లీ ఎమ్ వెలాసిటీ విల్ డిక్రీజ్ అన్నమాట. ఇది రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ ఇది డౌన్వర్డ్ వెళ్ళే వెలాసిటీ అనేది తగ్గుతూ వస్తుంది. We have seen one case, this case, okay, A, this is B, ఇక్కడ ఏమవుతుంది? A is moving velocity, Vతో కాన్స్టెంట్గా దీన్ని V వెలాసిటీతో తీసుకెళ్తున్నాం. అట్ ఏ పర్టికులర్ తీటా దగ్గర B వెలాసిటీ ఎంత? We got V by cos theta, right? ఓకే, సేమ్ ఈ సిచ్యువేషన్ మనం ఇలా కూడా చెప్పొచ్చు కదా, ఏ లేదు, ఓన్లీ ఐఎమ్ పుల్లింగ్ ది స్ట్రింగ్, ఈ అదర్ ఎండ్ని పట్టుకొని ఐఎమ్ మూవింగ్ దిస్ అదర్ ఎండ్ కాన్స్టెంట్ వి వెలాసిటీ తోటి లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నా. దెన్ అట్ ఎ పర్టికులర్ మూమెంట్ యాంగిల్ టీటా అయినప్పుడు బి వెలాసిటీ అనేది వి బై కాస్ టీటా అయింది. సి దిస్ సిచ్యువేషన్ అండ్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ సిమిలర్. ఎలా సిమిలర్? హౌ ఇట్ ఈస్ సిమిలర్ అంటే, వాట్ ఇఫ్, ఎందుకు సిమిలర్ అంటే, జస్ట్ యాజ్ యూ ఇమాజిన్ దిస్, ఐల్ ఎక్స్టెండ్ దిస్, ఓకే, ఇట్స్ నాట్ ఎక్స్టెన్షన్, కొరల్లరీగా, ఓకే, దిస్ ఇది ఉంది లైక్ దిస్. యు జస్ట్ ఇమాజిన్ ఏ బ్లాక్ హియర్, సి వి ఆర్ నాట్ డిస్కసింగ్ హియర్ ఫోర్సెస్ రిలేటెడ్, ఏమీ డిస్కస్ చేయట్లేము. ఇది వి తోటి రైట్ సైడ్ తీసుకెళ్తే అట్ ఎ పర్టికులర్ ఇన్స్టెంట్ దీని వెలాసిటీ వి కాస్ తీటా. So what if, just imagine in place of the ring oka block undi, ee block ni v tho right side tiskelte, ikkada inkoka block undi, ee block ni v velocity tho right side tiskelte, ikkada inkoka block undi. At this particular instant, what is the velocity of this block? See, if I దీన్ని బ్లాక్ లా పెట్టేద్దాం అనుకో, లెట్స్ సే దిస్ ఇస్ ఏ, ఏని అనాలజీగా లెట్స్ సే దిస్, దిస్ ఇస్ ఏ, లెట్స్ సే విల్ సీ దిస్ యాజ్ ఏ, యా ఇలా. Just a minute, my drawing is not that good. Yeah. ఈ ఎమ్ని ఇలా చూడండి, ఇది బి అనుకోండి. Yeah, this is A, sorry, this is A, not D. This is B and this is A, similarly. But ikkada, if I say, I cannot say dinni V tho iskelte dinni, because idi ellatappudu ee loose aina thread anedi, naturally it won't come to here. Idi thread can't push ikkada, thread can only pull. Dinni nenu
పుల్ చేసినప్పుడు దీనికి అటాచ్ అయిన దీన్ని పుల్ చేయగలుగుతుంది. సో దట్ ఇస్ ద రీజన్ ఇది న్యాచురల్. దీన్ని నేను కాన్స్టెంట్ వీతో తీసుకెళ్లేటప్పుడు ఇది అసలు మూవ్ అవ్వదు, ఇక్కడ లెంత్ అనేది తగ్గుతుంది. బట్ ఆ తగ్గిన లెంత్ ఇది పెరగడం కోసం ఇక్కడ థ్రెడ్ పుష్ చేయాలి. బట్ థ్రెడ్ ఆల్వేస్ పుల్స్ ఎనీ స్ట్రింగ్. నువ్వు దాన్ని పుల్ చేస్తేనే ఇట్ విల్ పుల్ యూ బ్యాక్. ఇఫ్ యూ పుష్ దిస్ స్ట్రింగ్ ఆర్ ఎనీ థ్రెడ్, ఇట్ వోంట్ పుష్ యూ బ్యాక్. సో సిమిలర్లీ ఇలానే ఇట్స్ ఎన్ అనాలజీ సిచ్యువేషన్ హియర్. సేమ్ ఇది వి అయినప్పుడు టీటా, ఇది ఏమవుతుంది వి కాస్ టీటా, రైట్? సో ఇక్కడ ఓకే లెట్ ఇట్ బి.